అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతుందండి అంటే ఈ పదకొండో పదకొండు గంటలకైతే మనకు కేబినెట్ మీటింగ్ ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు ఎల్లు నిన్నటి నుంచి మనకు భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇప్పటికే మనకు విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా మనకు పునరావాస కేంద్రాల్లోకి అయితే తరలిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్ అనేది ఉండబోతోంది అంటున్నారు ఇక ఈ వర్షాల నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ ఉంటుందా లేకపోతే మరొకసారి వాయిదా పడుతుందా అనే వివరాలు కూడా తెలియాల్సిందనమాట ప్రస్తుతానికైతే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరికాసేపట్లో కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్ లో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఇక మరికాసేపట్లోని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే విషయం పైన అయితే క్లారిటీ అయితే రానుందనమాట ఇక మరికాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏ అంశాలపైన చర్చించనున్నారు ఇక ఇప్పటికే వర్షాలు పడి రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక రైతులకు పంట నష్టపరిహారం పైన కూడా చర్చించే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా లైక్ బటన్ తప్పకుండా మీ సపోర్ట్ నాకు అవసరం అండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా పథకాల పరిస్థితులనైతే మనకు వివరిస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వివరాలు తెలుస్తాయి తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మీ సపోర్ట్ చేయడం మర్చిపోద్దు తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో రైతులకు ఊహించని శుభవార్తలు అయితే చెప్పబోతున్నారండి ఇక మొన్ననే జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అనేది తాజాగా వాయిదా వేయడం జరిగింది ఇక ఈరోజు పదకొండు గంటలకు మన సచివాలయంలో విజయవాడలో సచివాలయంలో మనకు కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా తొలివిడత నిధుల పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఇప్పటికే చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి కూడా గత రెండు రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా మనకు ఎడతెరిపి లేకుండా అన్ని జిల్లాల్లో అసలు నిన్న రాత్రి నుంచి కూడా మనకు ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తూనే ఉన్నది ఇప్పటి వరకు కూడా ఇక ఎక్కడ చూసినా అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు అధికారులు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు ఇక ఎక్కడికక్కడ అధికారులను నియమించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ఈ వర్షాల వల్ల ఆస్తి నష్టంగాని ప్రాణ నష్టంగాని సంభవించకుండా అధికారులు అయితే తగు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇక లోతట్టు ప్రాంతాలందరినీ కూడా మనకు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందా లేకపోతే మరొకసారి వాయిదా వేస్తారా అనే సమాచారం రావాల్సి ఉందనమాట ఇప్పటికైతే భారీ వర్షం అయితే కురుస్తూనే ఉంది ఈ రోజు మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త మనకు అల్పపీడనం తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయని ఆలోచనలో అయితే ఉందన్నమాట మళ్ళీ కూడా ఇరవయో తారీఖు నుంచి మరొక అల్పపీడనం ఉంటుందని అప్పటి నుంచి కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట విపత్తుల నిర్వహణ సంస్థ ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వస్తుందా మళ్ళీ కూడా వాయిదా వేస్తారనే విషయం అయితే తెలియాల్సిందనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోయింది ఈ నేపథ్యంలోనే మనకు ఇప్పటికైనా సరే ఈ పెట్టుబడి సాయాన్ని అందిస్తారని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికాసేపట్లో జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం అయితే తీసుకుని రైతులకి యొక్క ఆ సాయాన్ని అయితే ప్రకటించబోతున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురిసి చాలా వరకు పంటలు నష్టపోయారని అధికారులు అయితే అంచనాకైతే వచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం పైన కూడా చర్చించే అవకాశం ఉందండి మరి కాసేపట్లోనే కేబినెట్ మీటింగ్ ప్రారంభం అవుతుంది ఈ కేబినెట్ మీటింగ్ లో రైతులు నష్టపోయినటువంటి పంటల కూడా మనకు పూర్తి సమాచారం అయితే సీఎం గారి దగ్గరికి అయితే వచ్చింది ఇక ఆయన మనకు సచివాలయంలో ఈ యొక్క పంట నష్ట నష్టపరిహారం పైన కూడా మనకు చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా వర్షాలు వర్షాలు వరదలు వచ్చి మనకు పంటలు నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఇక ఈ రోజు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోతారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించే అవకాశం ఉంది అంతేకాకుండా మీకు ఈ పంట నష్టపరిహారం రావాలన్నా లేకపోతే అన్నదాత సుఖీభావా డబ్బులు రావాలన్నా లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా కూడా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంట అనేది నమోదు చేసుకుని ఉండాలి ఈ లో ఎవరైతే నమోదు చేసుకోరో వారికి డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వస్తూనే ఉంటాయి వర్షాలంట వరదలంట ఇలాంటివి వస్తూనే ఉంటాయి అలాగే వర్షాలు రాని పరిస్థితుల్లో పంటలు ఎండిపోయినా కూడా ప్రభుత్వం ఇన్సూరెన్స్ అంటే మనకు నష్టపరిహారం అందిస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రాఫ్ట్లో మీ యొక్క పంట అనేది నమోదు చేసుకోండి ప్రతి రైతున్నా కూడా ఇక మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి అలాగే మన కొత్త ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే అందించబోతోందనమాట రైతులందరికీ కూడా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికే అర్హత ఉండి గత ప్రభుత్వ సాయాన్ని పొందుతున్న వారికి అలాగే ఇప్పటికే పట్టు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుకొని ఈ యొక్క పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి తొలివిడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక రైతులందరూ కూడా అప్లై కూడా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మిస్ అయ్యి అప్లై కూడా చేసుకుంటే మీకు ఈరోజు డేట్ అనేది విడుదల చేస్తారు ఇక ఈ నెల చివరిలో ఖచ్చితంగా ఈ దీపావళి కనుకగానే రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను జమ చేసే అవకాశం అయితే ఉంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక మనమైతే గత రెండు మూడు నెలల నుంచి కూడా ఈ అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాము ఎందుకంటే మీకు కూడా అర్థమై ఉంటుంది ఇంకా మనకు డబ్బులు అయితే రాలేదు మీరేమో ప్రతిరోజు చెప్తున్నారని అనుకోవచ్చు లేదంటే ఈరోజు ఖచ్చితంగా మనకు ఫైనల్ అవుతుంది యొక్క అన్నదాత సుఖీభవా ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు ఏదేమైనా కానీ మన ఛానల్ చూస్తూనే ఉండండి తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను ఇక మరి కాసేపట్లో ఏం జరగబోతోందనే వివరాలతో మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా మన ఛానల్ చూస్తూనే ఉండండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి